రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త, బీజేపీతో సత్సంబంధాల ఆరోపణలున్న గౌతమ్ అదానితో భేటీ అయినట్లు తెలిసింది. బుధవారం సాయంత్రం హైదరాబాద్లోని ఐటీసీ కోహనూరులోని ప్రెసిడెన్షియల్ సూట్లో జరిగిన వీరి సమావేశ వివరాలు మీడియాకు వెల్లడి కాలేదు. అయితే వీరిద్దరి మధ్య భేటీ జరిగిందని, సాయంత్రం 5:30 వీరిద్దరూ సమావేశమైనట్లు సోషల్ మీడియా కోడైక్కుస్తోంది. ఇది వ్యక్తిగత భేటీనా, ప్రభుత్వం తరపున జరిగిన భేటీనా అన్న దానిపై స్పష్టత లేదు. వీరిద్దరితో పాటు కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా కన్సల్టెంట్గా ఉన్న సునీల్ కొనుగోలు కూడా ఉన్నారని విశ్వసనీయంగా తెలిసింది. సుమారు 1 గంటకు పైగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, గౌతమ్ అదానీ మధ్య సమావేశం జరిగినట్లు చెబుతున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డితో సమావేశం అనంతరం అదానీ తిరిగి వెళ్లినట్లు తెలిసింది. అయితే భేటీపై రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి పొంగులేటి, అదానీ గ్రూప్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఒకవైపు జాతీయ స్థాయిలో అదానీపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేస్తుండగా, సీఎం రేవంత్ దావోస్లో అదానీలో ఒప్పందాలు చేసుకోవడం నెంబర్ 2గా చెప్పుకుంటున్న పొంగులేటి, ఆయనతో రహస్య భేటీ కావడం రాజకీయంగా పెద్ద చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో దోస్తీ, దేశవ్యాప్తంగా కుస్తీ ఏమిటని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అదానీతో ఎందుకు అంట కాగుతున్నారని కాంగ్రెస్ పార్టీలోని పలువురు సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదానీ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోబోతున్నట్లు గతంలో ప్రభుత్వం ప్రకటించింది. కానీ విమర్శలు రావడంతో ఒప్పంద వివరాలు మాత్రం వెల్లడించలేదు. అయితే నగర శివారులో అతిపెద్ద భూమికి సంబంధించిన అంశంపై వీరి భేటీ జరిగినట్లు ప్రచారం జరుగుతుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి చెందిన ఓ కంపెనీని అదానీ సంస్థ తిరిగి కొనుగోలు చేస్తుందని, ఆ కంపెనీ కొనుగోలు విషయంలో ఇద్దరు కలిశారని చెప్తున్నారు. అదానీతో తన కంపెనీకి సంబంధించిన డీల్ ఫైనల్ చేసుకోవడానికే పొంగులేటి కలిశారని, దానికోసం రాష్ట్రంలోని పలు కీలకమైన ప్రాజెక్టులు అదానీ గ్రూప్ నకు ఇచ్చే అంశంపైన చర్చ జరిగినట్టు చెప్తున్నారు. సింగరేణి బొగ్గు గనులు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, విద్యుత్ ప్రాజెక్టులు తదితర వాటికి సంబంధించి కీలక చర్చలు జరిగినట్లు తెలిసింది. ప్రభుత్వం కూడా ఒక భారీ ప్రాజెక్టును అదానికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు చెబుతున్నారు. ఐటీసీ కోహనూరులోని ప్రెసిడెన్షియల్ సూట్లో తెలంగాణ క్యాబినెట్లోని నంబర్ 2తో అదానీ ఎందుకు సమావేశమయ్యారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఇదే సమావేశంలో సునీల్ కనుగోలు కూడా ఉన్నారని ఆయన ఏం చేస్తున్నారని అడిగారు. అదానీతో కాంగ్రెస్ దోస్తీ కట్టిందా, లేదంటే రాయదుర్గంలోని 84 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని అదానీకి కట్టబెట్టే కుట్ర చేస్తున్నారా అని నిలదీశారు.